वेलकम टू अन्विका स्टूडियोस ना पेर श्रावणि नेनु बिफोर आर्टिस्ट गा एंट्री इव्वक मुंदु उत्तेज गारि दग्गर मयूका टाकीस लो फिल्म एक्टिंग स्कूल एक्टिंग कोर्स नेर्चुकुन्नानु एक्टिंग कोर्स कंप्लीट अयिन तर्वात नेनु इंडस्ट्री लोकि अडुगु पेट्टानु अन्नमाट इंडस्ट्री लो अडुगु पेट्टिन तर्वात नेनु चिन्न चिन्न प्रोजेक्ट्स चेशानु ओक 3 सीरियल्स चेशानु ओक 4 डेमो फिल्म्स ओक 4 वेब सीरीज चेशानु 5 मूवीस चेशानु अन्नी चेसानु बट एंटे अन्नीटिलो चिन्न चिन्न क्यारेक्टर्स चेसानन्नमाट इंदुलो कूडा अंत पेद्द लेंथी क्यारेक्टर्स रिकग्नाइज अये क्यारेक्टर्स एवी कूडा चेयलेदु नेनु इंडस्ट्रीकि वच्ची 3 इयर्स अवुतुंदि इदि 3rd इयर रन्निंग अन्नमाट कानी चेसिन प्राजेक्ट्स लो अन्नीटिलो चिन्न चिन्न क्यारेक्टर्स चेयडं वल्ल ए जनालकु रिकग्नाइज अव्वडं अनेदि चाला कष्टं काकपोते एंटंटे इप्पुडु नेनु ई प्राजेक्ट ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ సుందరానికి వందేళ్ళు అనే ప్రాజెక్ట్లో నేను మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను మన అన్వికా స్టూడియోస్ ప్రొడక్షన్లో ఈ సుందరానికి వందేళ్ళు అనే వెబ్ సిరీస్ చేశారు దీనికి ప్రొడ్యూసర్స్ వచ్చేసి మన సంజీవ్ మేఘోటి సార్ అండ్ అంజన్ మేఘోటి సార్ డైరెక్టర్ వచ్చేసి గణేష్ కంద్యాల గారు ఇందులో నేను మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను నాతో పాటు మిగతా ఆర్టిస్టులు వందన అవ్వచ్చు ఆర్కే గారు అవ్వచ్చు తను ప్రభు గారు తను సుందర్ అనే క్యారెక్టర్ తను చేశారు సుందరి అనే క్యారెక్టర్ నేను చేశాను ఇందులో ఇందులో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ చాలా బాగా మంచి క్యారెక్టర్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ చేసిన క్యారెక్టర్స్ రికగ్నైజ్ అయ్యే క్యారెక్టర్స్ అందరూ కూడా ఈ వెబ్ సిరీస్ త్వరలో రిలీజ్ చేస్తున్నారు ఈ సుందరానికి వందేళ్ళు అనే కాన్సెప్ట్ ఏంటంటే నేను ఇందులో చేసిన క్యారెక్టర్ సుందరి అనే క్యారెక్టర్ డ్యూయల్ క్యారెక్టర్ అంటే నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇది అంటే పేరు వచ్చే క్యారెక్టర్ ఇది నేను ఎప్పుడు ఇలా డ్యూయల్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు ఇంకోటి ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే నా క్యారెక్టర్ వచ్చేసి ఒక ఏజ్లో మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు చెప్పాల్సిన వయసులో చెప్పకుండా ఆ టైం అయిపోయిన తర్వాత చెప్తే వచ్చే నష్టాలు ఏంటనేది ఇందులో చాలా క్లియర్గా డైరెక్టర్ గారు చూపించారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వందన అనే వందన గారు కావచ్చు ఆర్కే గారు ఇంకో లక్కీ అనే క్యారెక్టర్ ఉంటుంది తను టీనేజ్ అమ్మాయి తను వచ్చేసి ఇప్పుడు ఈ సుందర్ అని సుందరానికి వందేళ్ళు అంటే తను తన కొంచెం తన క్యారెక్టర్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ ఇందులో తను 20 ఇయర్స్ ఏజ్ అమ్మాయి అయినా లక్కీ ఏజ్డ్ అతన్ని లవ్ చేస్తుంది ఇందులో నేనేంటంటే సుందర్ని ఇంకా దృష్టిలో పెట్టుకొని మ్యారేజ్ చేసుకోకుండా 30 ఇయర్స్ దాటిపోయినా కూడా 35 ఇయర్స్ ఏజ్ వచ్చినా కూడా తన గురించే ఆలోచిస్తూ నా లైఫ్ని నేను అందులోనే మునిగి ఉంటా అయితే ఈ లక్కీ క్యారెక్టర్ కూడా చాలా మంచి క్యారెక్టర్ అమ్మాయిది కూడా ప్రభు గారు అయితే ఇంకా చెప్పడానికి లేదు తను ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ తను ఇందులో తను మంచి అంటే ఇది స్టోరీ వైజ్గా చూసుకుంటే కామెడీ చాలా కామెడీ ఉంటుంది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు చూసినంతసేపు అంటే మేము షూట్లోనే చాలా నవ్వుకుంటూ చేసాము ఎంజాయ్ చేస్తూ చేసాము ఎక్కడ కూడా మాకు షూట్లో ఇబ్బంది అనిపించలేదు కాకపోతే సంజీవ్ సార్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇలా కాదు ఇలా అని చెప్పి తన పేషెన్సీతో అందరినీ ఎవరిని విసుక్కోకుండా ఎట్ ద మార్నింగ్ నుంచి ఎండ్ ప్యాకప్ టైం వరకు కూడా అందరికీ మోటివేట్ చేస్తూ ఎవరిని విసుక్కోకుండా అంటే వాళ్ళకి నేర్పిస్తా సంజీవ్ సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు నేను చెప్పడానికి స్పెషల్గా అంటే నేను చెప్తే బాగోదు కాకపోతే తను సార్ అందరినీ ప్రతి చిన్న ఆర్టిస్ట్ అని చూడకుండా కూడా వీళ్ళెవరో కొత్త వాళ్ళు వీళ్ళెవరో మనకు తెలియదు అని కాకుండా కొత్త కొత్త విషయాలు సార్ దగ్గర నేర్చుకోవచ్చు సంజీవ్ సార్ దగ్గర తను కూడా చిన్న క్యారెక్టర్ చేశారు ఇందులో తను రైటర్ అయినా కూడా ఇందులో చిన్న క్యారెక్టర్ చేశారు సార్ కూడా కాకపోతే సార్ దగ్గర చూసి చాలా నేర్చుకోవాలి మనం అందరము మేమైతే నిజంగా చేసిన 4-5 డేస్ ఒక 5-6 డేస్ చేసాము షూట్ ఆ 5-6 డేస్ కూడా మాకు ఎక్కడ కూడా బోర్గా ఫీల్ అవ్వలేదు చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము షూట్ అంతా ఈ ప్రాజెక్ట్ అయితే చాలా సక్సెస్ ప్రాజెక్ట్ నాకు నేను చెప్పుకోవడానికైతే చాలా సక్సెస్ ప్రాజెక్ట్ అవుతుంది మీరందరూ ఇలాగే మమ్మల్ని కొత్త అంటే అప్కమింగ్ వాళ్ళని మీలాంటి వాళ్ళు ఆదరిస్తేనే మేమందరం పైకి వస్తాము ఇంకా గణేష్ గారు కావచ్చు తను అంటే ప్రీవియస్గా చేశారు కాకపోతే తనకి ఇది మంచి ప్రాజెక్ట్ ఇది పెద్ద ప్రాజెక్ట్ ఫస్ట్ అనుకున్నప్పుడు మేము వెబ్ సిరీస్ అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది అనుకోలేదు స్టార్ట్ చేసిన రోజు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే చాలా వెబ్ సిరీస్ లాగా ఇన్ని ఎపిసోడ్స్ లాగా తీస్తున్నామని చెప్తే నేనైతే చాలా షాక్ అయ్యాను సార్ దానికి సంజీవ్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఇంకా మా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు
అంటే కొత్త వాళ్ళకి ఏంటంటే మనం షూట్కి వెళ్ళినప్పుడు భయపడతా ఉంటాము, ఎవరు ఎలా ఉంటారో ఏమో, అంటే ఆ టెన్షన్లో కూడా మనకు మనకి ఇచ్చిన క్యారెక్టర్ మనం ప్రూవ్ చేసుకోలేము కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో. అంటే కో ఆర్టిస్టులు కొంచెం వేరేలాగా ఉన్నా కూడా, ప్రొడక్షన్ వాళ్ళు వేరేలాగున్నా, ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్స్ అయినా కూడా మనకి భయంతో చేస్తే మనం ఏ క్యారెక్టర్ కూడా సాటిస్ఫైగా చేయలేము. ఇక్కడ ఏంటంటే మా ప్రాజెక్ట్లో అందరూ ఫ్రెండ్లీగా, ఫ్రెండ్లీ మెంటాలిటీతో, ఏ సబ్జెక్ట్ రాదు అని కాదు, నీకు వస్తుంది నువ్వు చేయాలి, ఖచ్చితంగా చేయగలుగుతావు అనే మోటివేషన్ చాలా ఇచ్చారు సంజు సార్. రియల్గా చెప్పాలంటే కూడా అలా మోటివేట్ చేస్తేనే కొత్త వాళ్ళు పైకి రాగలుగుతారు. నాకు అనిపించింది అయితే నిజంగా చెప్తున్నాను, ఇలాంటి ఇట్లా సార్ వాళ్ళతో ప్రాజెక్ట్స్ చేస్తే ఎవరైనా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఎంకరేజ్తో చాలా బాగా, అంటే ఉన్నదానికంటే ఎక్కువ పండిస్తారనేసి నేను అనుకుంటాను క్యారెక్టర్ని. ఇంకోటి ఏంటంటే మనం ఏమనుకుంటామంటే కొత్త కొత్త వేరే వేరే షూట్లోకి వెళ్తే కొంచెం చేసినా నేను చాలా బాగా చేసా అనుకుంటారు, కానీ సార్ ఏంటంటే ఇది ఇక్కడ బాగా చేసావు, ఇక్కడ ఇంకా చేయొచ్చు అంటే మనకు కొంచెం అనిపిస్తుంది అరే ఇంకా చేస్తే బాగుంటుంది కదా అని. చాలా నేర్చుకున్నాను నేనైతే నిజంగా 6 డేస్ షూట్లో చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాను. నాకు ఇలాంటి ప్లాట్ఫామ్ దొరకడం అంటే ఈ మంచి అన్విక స్టూడియోస్ బ్యానర్తో, అంటే ఈ ప్లాట్ఫామ్ దొరకడం అయితే నాకు చాలా, నేను గ్రేట్ లక్కీ అని చెప్పుకుంటాను, నిజంగా నేను అదృష్టవంతురాలని. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సార్ సంజీవ్ సార్ చేసే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ చేసినా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు అన్ని ప్రాజెక్ట్స్లలో మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తారని, మమ్మల్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని అందరినీ ఇలాగే సపోర్ట్ చేయాలి, కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్ మాకు అందరికీ కావాలి. మా అన్విక స్టూడియోస్ బ్యానర్ ఇంకా చాలా పెద్ద బ్యానర్ అయ్యి జనాల్లో అన్విక స్టూడియోస్ అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండకుండా మేము అంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వై మ్యూజిక్ ఇండియా. మా ఈ ఛానల్ని, వై మ్యూజిక్ ఇండియా ఛానల్ని మీరందరూ ఆదరించి సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్ చేసి మీ సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారు మాకు తెలుసు. వై మ్యూజిక్ ఇండియాను ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.